నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 5. మీనరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు తీర్చివేస్తారు. నూతన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తుల పరంగా కలిసి వస్తుంది. విద్యా ఉద్యోగ సంబంధమైన విషయాలు బాగుంటాయి. సంవత్సరం పదమాసం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. రాజకీయంగా అనుకూలంగా ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. మీ మీద ఆధారపడిన అనేక మందిని ఆదుకుంటారు, న్యాయం చేస్తారు. అనుకూలమైనటువంటి బుధగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా తిరుగు లేకుండా ఉంటుంది. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీరే కీలకమైన వ్యక్తి అవుతారు. మీ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వ పరంగా మంచి ఆర్డర్లు తీసుకువస్తారు. మంచి లాభాలు పొందగలుగుతారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. స్త్రీల వల్ల కొన్ని ఉపయోగాలు ఏర్పడతాయి. చాలామంది మీ పట్ల నమ్మకం కలిగిన వాళ్ళ సమస్యలను చెప్పుకుంటారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించి స్త్రీల దగ్గర ఓ నమ్మకాన్ని నేర్పరచుకోగలుగుతారు. సంవత్సర ద్వితీయార్థంలో 2 నెలలు వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరంగా ఉండదు. సాంకేతికపరమైనటువంటి విద్యారంగంలో రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను ఐఐటి వంటివి అభ్యసించడానికి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నప్పటికీ జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. భాగస్వాముల అసమర్థత వల్ల అధికారులతో చికాకులు వస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో బంధువుల్లో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. జరగవు అనుకున్నటువంటి శుభకార్యాలు ఆకస్మికంగా ముడిపడతాయి. పెళ్ళి ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దురభ్యాసాలు కలిగి క్రమశిక్షణ లేని మీ సన్నిహితుల వల్ల ఇబ్బంది పడతారు. ఇసుక నుండి తైలం తీయవచ్చు, కానీ ఇష్టం లేని వ్యక్తుల నుండి ప్రేమాభిమానాలు సాధించడం వల్ల కాదని గ్రహిస్తారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంతకాలం రక్త సంబంధికులతో విభేదాలు చోటు చేసుకుంటాయి. కంటికి కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు. కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. శుభకార్యాలు చేయగలుగుతారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా లాభిస్తుంది. నూతన వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి. ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి. ఈ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని శ్రీశైలంలో మహాపుణ్యక్షేత్రంలో, జ్యోతిర్లింగ క్షేత్రంలో, మా ఆశ్రమంలో చేయటం అనేది జరుగుతుంది. ఇందువల్ల అన్ని రకాలైనటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు పోయి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఈ మీనరాశి గురించి కేవలం హెడ్లైన్స్ మాత్రమే చెప్పాను. పూర్తి వివరాలు ములుగు.com చదువుకొని దశా దిశ నిర్దేశం చేసుకోండి. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కి వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.